Hey guys, welcome back. Today we are going to discuss about the RCC and steel structures. The RCC and steel structures are the BMCP topic. This topic is very easy. The materials are the same materials we have to use. We have to use the materials strength and structures. This is our syllabus for RCC and steel structures. ఒకసారి సిలబస్లో వెళ్ళిపోతే కాంక్రీట్ స్ట్రక్చర్స్ అనేది చేసి మనకి ఏమేమి ఇచ్చారు, మెటీరియల్స్, పర్మేబుల్ స్ట్రెసెస్ అండ్ ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్. మనకి మెటీరియల్స్ ఏం వాడతాం, కాంక్రీట్లో మనం మెటీరియల్స్ ఏం వాడతాం, ఒకటి ఆర్సిసి కాబట్టి మనం ఇక్కడ ఒక స్టీల్ రాడ్, తర్వాత కాంక్రీట్ అనేది సిమెంట్, ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్ అండ్ వాటర్, ఇవన్నీ మెటీరియల్స్ అనమాట మనకి కాంక్రీట్ స్ట్రక్చర్ రావడానికి, ఒక ఆర్సిసి స్ట్రక్చర్ రావడానికి. దాని యొక్క పర్మిజబుల్ స్ట్రెసెస్ ఏమేమి ఉన్నాయి, ఎఫ్వైఏ మనకి ఫార్ములాస్ ఉంటాయి అనమాట, మనకి ఎఫ్వైఎఫ్ఈ అని ఫార్ములాస్ ఉంటాయి. ఎఫ్వైఏ ఈక్వల్ 450, 250 అట్లా స్టార్ట్ అయితే ఉంటాయి, అది పర్మిజబుల్ స్ట్రెసెస్ అండ్ ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ దాని నుంచి మనం ఈ యొక్క ఆర్సిసి అనేది మనం ప్రిపేర్ చేస్తాము, ఆ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేసుకోబోతాం. అండ్ నెక్స్ట్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అండ్ స్టీమ్ లిమిట్ స్టేట్ మెథడ్, ఇది చాలా ఇంపార్టెంట్, దీని గురించి డిస్కషన్ కూడా చేద్దాం మనం నెక్స్ట్ వీడియో అంటే ఒక సపరేట్ వీడియో, ఎందుకంటే ఈ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, లిమిట్ స్టేట్ మెథడ్ అనేది ఒక డయాగ్రామ్ నుంచి చెప్పాలి, ఆ డయాగ్రామ్ చేసి చెప్తాను నేను, అది చాలా ఇంపార్టెంట్. లిమిట్ స్టేట్ మెథడ్ అనేది మనకి మేజర్గా యూజ్ చేస్తారు, మీకు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి లిమిట్ స్టేట్ నుంచి వస్తాయి, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ నుంచి రావు, ఎందుకంటే అది ఎప్పటిదో పాత మెథడ్ అది, కానీ కొంతమంది యూజ్ చేస్తారు. బట్ లిమిట్ స్టేట్ మెథడ్ అనేది మ్యాక్సిమం యూజ్ చేస్తున్నారు ఇప్పటివరకు. అండ్ స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్, చెప్తాను, అంటే ఈ టాపిక్ అనేది అంత ఉండదు, బట్ ఒక స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ అనేది ఒక బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ ఐఎస్ కోడ్లో ఉంటుంది, ఆ కోడ్ నుంచి నేను పిక్చర్ తీసుకొని నేను చెప్తాను. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ బీమ్స్, స్లాబ్స్, కాలమ్స్ అండ్ ఫుట్టింగ్స్. ఓకే, డిజైన్ ఇప్పుడు మనకి డిజైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఆర్సిసిలో. ఆర్సిసి డిజైన్స్ ఆఫ్ బీమ్స్ ఏముంటాయి, స్లాబ్స్ ఏముంటాయి, మనం డిజైన్ చేయాలన్నమాట, దాని యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది, దాని సర్వీసబిలిటీ, దాని స్టెబిలిటీ చెక్ చేయాలన్నమాట. నెక్స్ట్ డిజైన్ ఫర్ షియర్ అండ్ టార్షన్, ఇవి అంటే ఈ బీమ్స్ మనం చేస్తాం కదా, బీమ్స్ కాలమ్స్ డిజైన్ చేస్తాం కదా, దాని నెక్స్ట్ స్టెప్పే డిజైన్ ఫర్ షియర్ అండ్ టార్షన్ అని ఉంటుంది. ఒక టార్జన్ టౌ వి ఈజ్ ఈక్వల్ టు టౌ సి అని మనం ఇట్లా మనం చేస్తాము, దానికి చేస్తాం అనమాట షియర్ స్ట్రెస్ అవి, అండ్ టార్జన్ కూడా మనం చేస్తాం. అండ్ డిజైన్ ఆఫ్ రిటైనింగ్ వాల్స్, వాటర్ ట్యాంక్స్, టీ బీమ్స్, స్లాబ్ డిజైన్స్ అండ్ ఈల్డ్ లైన్ థిరీ. డిజైనింగ్ ఫర్ రిటైనింగ్ వాల్స్ ఈజీ, తర్వాత వాటర్ ట్యాంక్స్ కూడా డిజైనింగ్ అనేది మనం నేర్చుకోవాలి దీంట్లో, అండ్ టీ బీమ్స్, స్లాబ్ డిజైన్స్ అండ్ ఈల్డ్ లైన్ థిరీ. అండ్ నెక్స్ట్ ఇది ఆర్సిసి కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టీల్ టచ్చర్స్, ఈ స్టీల్ టచ్చర్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ప్రాపర్టీస్ ఆఫ్ స్టీల్ సెక్షన్స్, పర్మిజబుల్ స్ట్రెసెస్, ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్, తర్వాత ఇక్కడ కనెక్షన్స్ అనేది మనకి జేఎన్టీ నుంచి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి జేఎన్టీలో బోల్టెడ్ కనెక్షన్స్ దాని మీద ఎక్కువ ఇచ్చారు, బోల్టెడ్ అండ్ రివెల్ట్, బోల్టెడ్ వెల్డెడ్ మీద ఇచ్చారు, కానీ ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే రివెల్టెడ్ అండ్ వెల్డెడ్ కనెక్ట్ జాయింట్స్ అని ఇచ్చారు, అండ్ కనెక్షన్స్, జాయింట్స్ అండ్ కనెక్షన్స్ ఇవి మనకి ఇక్కడ చెప్పారు అన్నమాట. బోల్టెడ్ కనెక్షన్స్ లేదు దీంట్లో, బట్ బీ ప్రిపేర్డ్ వెల్, ఎందుకంటే రెండు మూడు ఫార్ములాస్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ ఫార్ములాస్ ఉండవు, అంటే బోల్టెడ్ 2N-3 అన్న ఫార్ములాస్ ఉంటాయి, రెండు ఫార్ములా వేసుకుంటే సరిపోతుంది. డిజైన్ ఆఫ్ సింపుల్ అండ్ కాంపౌండ్ బీమ్స్ అండ్ కాలమ్స్, కాలమ్ బేసెస్, రూఫ్ స్ట్రక్చర్స్, ప్లేట్ అండ్ గ్యాంట్రీ, గ్యాంట్రీ గ్రిడ్డర్స్ అండ్ ప్లేట్ గ్రిడ్డర్ లాటిస్ అండ్ గ్రిడ్డర్ రైల్వే బ్రిడ్జెస్ అండ్ బేరింగ్స్ అండ్ ప్లాస్టిక్ అనలైసిస్. ఇది ప్లాస్టిక్ అనలైసిస్ ఇంపార్టెంట్, ఏముండదు, ఒక షేప్ ఫ్యాక్టర్స్ ఫార్ములాస్ ఉంటాయి కొన్ని, దాంట్లో చూసుకుంటే మీరు కంప్లీట్ అవుతారు. అండ్ నెక్స్ట్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్, కాంక్రీట్లో బేసిక్ కాన్సెప్ట్, ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అంటే సపోజ్ ఇప్పుడు కాంక్రీట్ అనేది ఇప్పుడు మన మెట్రో పిల్లర్స్ ఉంటాయి కదా, మెట్రో పిల్లర్స్ మీరు చూసి ఉంటారు మ్యాక్సిమం, మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే మీరు మెట్రో పిల్లర్స్ అనేవి అది ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయలేదు, ఆ మెటీరియల్స్ అనేవి, ఆ యొక్క పిల్లర్స్ అనేవి ఎక్కడి నుంచో తయారు చేసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు, అంటే అది ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అనమాట. ఇది టూ టైప్స్ ఉంటాయి, ఒకటి ప్రీ స్ట్రెస్డ్ అని, పోస్ట్ ప్రో స్ట్రెస్డ్ అని, అట్లా కొన్ని టాపిక్స్ కూడా ఉంటాయి, అవి కొన్ని బ్రిడ్జెస్ దాని మీద కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి అవి అనమాట. మెటీరియల్ ఫర్ ప్రీ స్ట్రెసింగ్, మెటీరియల్స్ ఏమి ఉంటాయి,
కాంక్రీట్ సేమ్ సేమ్ మన దాంట్లోనే, కానీ ఆ యొక్క దాంట్లో మనం వాడే స్టీల్ రాడ్స్ అనేవి ఇక్కడ మేజర్ రోల్ అన్నమాట. అవి అనేవి గుంజుతారన్నమాట, ఫస్ట్ బాగా టైట్ చేసి గుంజేస్తారు అవి. దానికి మనకి ప్రీ స్ట్రెసింగ్ అంటాం, అండ్ లాస్ ఇన్ ప్రీ స్ట్రెసింగ్. లాస్ ఇన్ ప్రీ స్ట్రెసింగ్ అంటే అదే ఇక ఈ టై చేసిన స్ట్రిప్స్ కానీ ఇలా తీసేసినప్పుడు లోపలికి ఏమవుతుందంటే ఆ యొక్క గ్యారంటరీ అంటే ఒక స్లోప్ లాగా తయారవుతుంది. ఇట్లా స్లోప్ లాగా తయారవుతుంది అట్లా ఇట్లా మనం చూసాం అన్నమాట. ఇప్పుడు ఇది ఒక సెక్షన్, ఇక్కడ మనకి స్టీల్ రాడ్ అనేది టై చేశారు. ఆఫ్టర్ క్యూరింగ్ అనమాట ఇది కట్ చేసేస్తారు. కట్ చేసినప్పుడు ఈ ఒకటి ఈ లెంత్ అనేది సాగింది కాబట్టి ఎమ్మటే ఎజాక్యులేట్ అయిపోతుంది అనమాట, లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇట్లా బెండింగ్ అనేది జరగడం ఛాన్సెస్ ఉంటాయి, మ్యాక్సిమం ఉండవు కానీ చెప్పలేము. నెక్స్ట్ లాస్ ఇన్ ప్రీస్ట్రెసెస్ అయిపోయింది. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రీస్ట్రెసింగ్ సిస్టమ్స్, ఈ సిస్టమ్స్కి 3-4 ఉంటాయి. అవి ఒక 3-4 నేర్చుకుంటే అవి జస్ట్ ఒక టాపిక్స్ అనమాట, అంతకన్నా మేము అనలైసిస్ ఆఫ్ పిఎస్సి సెక్షన్స్. అనలైసిస్ ఆఫ్ పిఎస్ సెక్షన్స్ ఏముంటాయి, ఐ సెక్షన్ కానీ దీన్ని కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఐ సెక్షన్, టీ సెక్షన్, సి సెక్షన్. దీని టాపిక్ ఏమో ఫామ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఒకసారి చేసుకుంటే కంప్లీషన్. ఓకేనా, ఇది మనకి ఆర్సిసి అన్న స్టీల్ స్ట్రక్చర్స్ అనమాట. ఇది ఒక టాపిక్స్, బేసిక్ టాపిక్స్ ఇవి. బేసిక్ టాపిక్స్ అండ్ సిలబస్ కూడా మనం ఆల్మోస్ట్ డిస్కస్ చేసాము. మీరు ఆల్రెడీ మీకు టచ్ ఉందంటే మీరు ఆల్రెడీ మీకు ఆల్మోస్ట్ 50-60% వరకు మీకు ఆల్రెడీ టచ్ ఉన్నాయి. అంటే మీరు ఆల్రెడీ ఒకసారి రివైజ్ చేసుకుంటే మీరు కంప్లీట్ ఏడబల్ఈ సిలబస్ కంప్లీట్ చేశారనమాట. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ గాయస్, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ ఇల్యాన్ స్టే ట్యూన్ మాస్టర్ ఇన్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ గాయస్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు లాస్ట్ చిన్న రిక్వెస్ట్ నాది, మీరు నెక్స్ట్ వీడియో నాది చూడాలనుకున్నప్పుడు ఒకసారి అంటే నోటిఫికేషన్ రావడానికి ఒక చిన్న స్టెప్ చేయండి. ఇట్ ఈస్ మీ పక్కన ఉన్న రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, దాని తర్వాత ఒక బెల్ సింబల్ క్లిక్ చేసి ఒక లైక్ వేసుకోండి దీనికి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా కొంచెం షేర్ చేసి కొంచెం హెల్ప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గాయస్, హ్యావ్ ఎ నైస్ డే.